ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన పేరును తొలగించి దానికి వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు మార్పు చేసింది కాకుండా ఈరోజు ఎన్టీఆర్ కంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్పవాడుగా వైసీపీ నాయకులు కీర్తించడం అనేది ఇది సిగ్గుచేటు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం తప్ప వేరేది కాదన్నటువంటి నగర సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కొందరైతే ఎన్టీఆర్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరికి పోలికలు పెడతాడారు, దానికి పోలికలు పెట్టడానికి సిగ్గుండా ఎన్టీఆర్ మహోన్నత వ్యక్తి, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టను దశ దిశలా వ్యాపింపజేసినటువంటి యుగ పురుషుడు, తెలుగు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఆద్యుడు, రాజకీయాల్లో దశ దిశ మార్చినటువంటి యోగి, రాజకీయాల్లో నూతన వరవడిని సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి, భారతదేశ చరిత్రలో మకుటం లేని మహారాజు, తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచినటువంటి నందమూరి తారక రామారావు, ఆయనకు డాక్టర్ రాజశేఖర రెడ్డికి పోలికేమిటి? ఎన్టీఆర్ గారికి రాజశేఖర రెడ్డి గారికి పోలికలు పెట్టడం సరికాదు. ఎన్టీఆర్కు ఎన్టీఆర్ఏ సాటి, భారతదేశంలో నెంబర్ 1 ఎన్టీఆర్, భారతదేశ చరిత్రలో ఆయనకు మించినటువంటి నటుడు లేడు, ఆయనకు మించినటువంటి రాజకీయవేత్త లేడు, ఆయనకు మించినటువంటి సంఘ సంస్కర్త లేడు అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి డాక్టర్ చదివారు కాబట్టి ఆ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి రాజశేఖర రెడ్డి పేరు పెడతారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడడం చూస్తే ఇది ప్రపంచంలో 8వ వింత తప్ప వేరేది కాదు. ఇంతకంటే మూర్ఖులు ప్రపంచంలో ఎవరూ లేరన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్టీఆర్ నా దేవుడు అని చెప్పినటువంటి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై తమ ప్రేమను ఉన్నట్టు నటిస్తూ నారా చంద్రబాబు నాయుడుపై అవాకులు చవాకులు పేరుతూ మహానటులుగా చలామణైనటువంటి గుంట నక్కలు ఇల్లులు అయినటువంటి గురువార శాసనసభ్యుడు కొడాలి నాని గారి, లక్ష్మీ పార్వతి గారి అన్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఇప్పుడు అవమానం జరిగినప్పుడు కానీ, నాడు ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చినప్పుడు కానీ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చినప్పుడు కానీ వాళ్ళు ఏమన్నా కలుగుల్లో దాక్కున్నారా? దేశం విడిచి పారిపోయారా? వీరిద్దరికి జగన్ను నిలదీసే దమ్ము ధైర్యం ఉందా? జగన్ చెల్లెలు శర్మిల సైతం ఈరోజు ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని ఖండించినటువంటి పరిస్థితి, ఆ పాటి ధైర్యం దమ్ము మీకు లేదా? అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్కు ఉన్నటువంటి తెగువ మీకు లేదా? మీరు చరిత్ర హీరులుగా దుర్మార్గులుగా నీచులుగా చరిత్రలో నిలిచిపోతారని చెప్పి నేను ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నా. అసెంబ్లీ సాక్షిగా తెదేప ప్రభుత్వంలో ఒక్క కళాశాల ఇవ్వలేదు, వైద్య కళాశాలను ఇవ్వలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది సిగ్గుచేటు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పడం జగన్మోహన్ రెడ్డికే చెల్లు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 18 వైద్య కళాశాలలు తెస్తే ఒక్క కళాశాల తేలేదని ముఖ్యమంత్రి జగన్ ఏ విధంగా చెబుతారు? తెదేప ప్రభుత్వంలో 18 కళాశాలలు తెచ్చింది, ఎక్కడ పెట్టింది? సాక్ష్యాలతో సహా చూపించాం. దీనిపై జగన్ రాష్ట్ర ప్రజాధికారికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ నాడు ఎన్టీఆర్ గారు కానీ వైద్య రంగంపై ఆ రోజు శ్రద్ధ పెట్టారు కాబట్టి వైద్య రంగం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు బ్రహ్మాండంగా ఉందన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జగన్ ప్రభుత్వంలో కేవలం 3 కళాశాలలకు అనుమతి ఇచ్చినారు, అవి కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. ఆ నిర్మాణ దశలో ఒక కడప, అది కూడా కొంత మేరకు నిర్మాణ దశలో ఉంది, మిగిలినటి నిర్మాణ దశలో కూడా ఏదో 5% 10% పనులు జరిగాయి. దానికి కూడా ఈరోజు చంకలు ఎగరేసుకొని రోములు గుద్దుకొని మేమేదో
వైద్య కళాశాల రాష్ట్రంలో తెచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడం చూస్తే గోబెల్స్ తాతలుగా ఈరోజు వాళ్ళు కనిపిస్తా ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ఈరోజు ఎన్టీ రామారావు గారు చరిత్రలో నిలిచిపోయేటటువంటి వ్యక్తి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని ఈరోజు వైసీపీ నాయకులు దెబ్బతీశారు. వాళ్ళు ఈ చరిత్ర హీరులుగా దుర్మార్గులుగా చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు దగ్గరలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా యథాతథంగా ఆ పేరును ఉంచకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా క్షోభిస్తుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలా. మీరు చరిత్ర హీరులుగా దుర్మార్గులుగా తెలుగు వారి హృదయాల్లో నిలిచిపోతారన్నటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలని చెప్పి నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను.